ఓకే, మరి రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచింది గజ్వేల్ నుంచి, మూడోసారి కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యే గెలవడానికి కారణం విద్యార్థులన్న. ఫస్ట్ విద్యార్థులు ఇంటింటికి ఉద్యోగం ఇస్తాము, మీకు ఉద్యోగం కాకపోతే ఏదైనా ఉపాధి హామీ కల్పిస్తామని చెప్పి అది ఇది చెప్పి ఇంతకుముందు కోట్లు ఇప్పించుకున్నాడు మన కేసీఆర్ గారు. ఇప్పుడు నిలవడం అని ఒక్కరు కూడా ఒక్క ఇప్పుడు యూత్ అనే వాళ్ళు చెప్పులతోటే కొడతారు కేసీఆర్ గారిని. ఇప్పుడు ఎమ్మెల్యేకి ఒక్కసారి వచ్చి పర్యటన చేయమనండి, అలాంటిది ఇప్పుడు ఎవరు కూడా చేయరు. అంటే ఎందుకని ఇప్పుడు మన గజ్వేల్లో మంచి బ్రహ్మాండమైన కాలేజ్ ఉంది, డిగ్రీ లేదండి. ఆ కాలేజీలు ఏమున్నా ఉన్నాయి, కూల్చేసిరు అవే కట్టిరు. ఏం బ్రహ్మాండంగా ఉన్నాయండి స్టడీ? చదువు స్టడీ అయిన ఎవరికి ఉందండి? వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళకే ఉంటుంది, వేరే వాళ్ళకు కొత్త వాళ్ళ పిల్లలకి అసలుకే ఉండాలి, ఎంట్రీ ఉండదు. ఎన్నో రోజు మేము మా సొంటలో పోయి అడిగినా కానీ ఏమున్నా అయిపోయినా ఫిలప్ అయిపోయినా ఫిలప్ అయిపోయినాయి అంటారు. ఎల్లా కూడా ఒక ఊర్లలో విలేజ్ రైతు బిడ్డలకు మాత్రం ఎలాంటి న్యాయం జరగట్లేదు గజ్వేల్లో. ఓకే, మరి ఇప్పుడు మరి ఎవరు వస్తే న్యాయం జరుగుతుంది అనుకుంటారు? ఈటల రాజేందర్ ఇప్పుడు రావాలి మన గజ్వేల్కు. ఈటల రాజేందర్ నాయకుడు వస్తే అక్కడ ఎలా అభివృద్ధి జరిగిందో ఇక్కడ కూడా అదే అభివృద్ధి చేస్తాడు. ఇంటింటి సమస్య మన ఉన్నా ఇప్పటికీ తను అన్ని పరిష్కారాలు చేస్తాడు. ఈటల రాజేందర్ గజ్వేల్కు పోటీ చేయడం మాకు అదృష్టం. ఈటల రాజేందర్ గారు వస్తే మాకు చాలా సంతోషం, ఎందుకంటే అక్కడ అభివృద్ధి మేము 12 రోజులు వెళ్ళి చూసినాం అక్కడ ఓట్లప్పుడు. ఆయన అభివృద్ధి ఆయన చేసుడు అనే ఇప్పుడు కూడా ఇట్లా ఇంట్లో ఉండడం అనట్లేదు. డైలీ ఒక సమస్య పైన ఎక్కడ సమస్యలు అక్కడికి వెళ్ళి దాన్ని పరిష్కరించడం. బీజేపీలో చాలా మంది లీడర్లు ఉన్నారు, సీనియర్ లీడర్లు ఉన్నారు, మొన్నటి దాకా టీఆర్ఎస్ లో ఉండిపోయిన ఈటల రాజేందర్ ఎందుకు కోరుకుంటున్నారు? ఈటల రాజేందర్ ఎందుకంటే తను ఇప్పటికీ ఒక మాకు తెలిసినప్పటి నుండి ఆయన ఉద్యమ పోరాటం నుండి పోరాటం చేస్తున్నాడు. ఈటల అనేటోడు మాట తప్పని నిజం, ఎందుకంటే అక్కడ ప్రజలు కానీ అక్కడ మనం చూస్తున్నాం కదా, అభివృద్ధిని చూస్తున్నాం కాబట్టి దాని ప్రకారం ఈటల రావాలని మేము కోరుకుంటున్నాము.